నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పర్వదినం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి అన్ని ప్రధాన మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు బక్రీద్ను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు మసీదుల్లో ఖురాన్ పఠనం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి జిల్లా కేంద్రంలోని జామియా మసీదులో బక్రీద్ పర్వదినం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మసీద్ మాజీ అధ్యక్షుడు మామా ఫుల్లా ఖాన్ బక్రీద్ విశిష్టతను వివరించారు అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకుంటుంటారు శ్రీకాకుళం నగరంలో గత రంజాన్ పండుగను శాంతియుతంగా మేము చేసుకున్నాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఈరోజు బక్రీద్ పండుగ కూడా ఈ ప్రసిద్ధి చెందిన జామియా మసీదులో జరుపుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ తగు సూచనలు విలువైన సూచనలు ఇస్తున్నారు కరోనా వ్యాధిని అరికట్టడంలో మా ముస్లిం సమాజం ముందుంటుందని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు తెలిపినట్లుగా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ శ్రీకాకుళం ఈ నగర ప్రసిద్ధి జామియా మసీదులో నిర్వహించడం జరిగింది ఈ కారణంగా అన్ని మసీదుల యొక్క అధ్యక్షులు వారి తాలూకా సహచరులు మరియు ముస్లిం ప్రజానీకం కూడా శాంతియుతంగా ఒక చక్కని వాతావరణంలో ఇక్కడ పండుగను చేసుకోవడం జరిగింది పండుగలో ఇమాం గారు అబ్దుల్ వహాబ్ గారు దువా చేస్తూ అల్లాతో కరోనా వ్యాధిని అతి త్వరలో అరికట్టాలి అదేవిధంగా మనవంతు సమాజం కూడా ముస్లిం సమాజం కూడా కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ముందుండాలని ఆయన కోరడం కూడా జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బక్రీద్ శుభ సందర్భంగా శ్రీకాకుళం జామియా మసీదులో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వం వారు ఆదేశించిన విధంగా 50 మందితో ఈద్ నమాజ్ చదవడం అయింది ఈ సందర్భంగా మేము జామియా మసీద్ తరపున మా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడాను ఈ కరోనా కారణంగా ఇంట్లోనే ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఇంట్లోనే నమాజులు చదువుకుంటూ ఇంట్లోనే పండుగ వాతావరణం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మా సోదరులందరూ కూడాను ఇక్కడ మా ఖాన్ గారు అనండి మా సలీం ఖాన్ గారు అండి మిగతా అందరూ కూడాను మంచి ఏర్పాట్లు చేశారు మసీదులో అందరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈరోజు ఈ జామియా మసీదులో ఈ బక్రీద్ నమాజ్ని సంతోషంగా